తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఇష్టం లేని పార్టీలు రెండైతే ఈ రోజు మరీ కష్టమైతున్నది బీజేపీకి ఒక విద్వేషపూరితమైన రాజకీయాలు దేశంలో చేయడమే కాకుండా అది పొనికిపుచ్చుకున్నట్టుగా తెలంగాణ బీజేపీ కూడా కనపడడం అనేది ఒక విచారకరమైన పరిస్థితి వాస్తవానికి చాలా మంది మిత్రులు ఏమంటుండంటే అధికార పక్షం అహంభావంతో పోతున్న పరిస్థితుల్ని విపక్షాలు ఏకమై పోరాడాల్సిన స్థితి నుంచి విపక్షాల మధ్యన కయ్యం ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఇలా ఈటల రాజేందర్ గారి మాటలు ఒక పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద వారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అవగాహన లేమితో చేసిన వ్యాఖ్యలు అనుకోవాలనా అసహనంతో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలనా మనం ఇక మామూలుగా ఈ మధ్యన ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలనా వారిని చేరికల కమిటీ చైర్మన్గా చేసిన తర్వాత చేరికలు లేకపోగా ఉన్న పరిస్థితులే వాళ్లకు సక్రమంగా లేవు మేము కూడా జానరెడ్డి గారి నేతృత్వంలో ఎవరైతే కొత్తగా పార్టీలోకి జాయిన్ కావాలనుకుంటే వాళ్ళ యొక్క లిస్ట్ను తీసుకొని పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే వ్యతిరేకత అనుకూలత గతంలో పార్టీతో ఉన్న అంశాలను బేరీజ్ వేసుకొని చేరికకు ఒక పెద్ద మనిషి లెక్క ఆయనను పెట్టుకున్నాం కానీ ఈటల రాజేందర్ గారు ఆ పార్టీకి చిన్న మనిషి అయినా కూడా డాంబికాలు చెప్పుకొని వచ్చిండ్రు ఏమని మేము ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తాం మేము టిఆర్ఎస్ వాళ్ళను బీజేపీలో జాయిన్ చేస్తాం తర్వాత ఇతర ఎవరు ముఖ్య నాయకులు ఉంటే బయట బయట సమాజంలో మేము బీజేపీకి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ నాయకుల దగ్గర కొంచెం హెచ్చులు చెప్పుకున్న పరిస్థితి ఉన్నది అటు తర్వాత ఒకే ఒక్కడు పోయింది ఎవరయ్యానంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు పోవడానికి వాళ్ళు వెచ్చించిన కాస్ట్ ఎంత అంటే 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించి వాళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా తీసుకొని పోయి రీఎలక్షన్ తెచ్చి దాదాపు ఆడ 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది 300 రూపాయల ఖర్చు చేసినా కూడా వాళ్ళు ఓడిపోయిన పరిస్థితుల్లో ఎట్లా ఇక్కడ బదనాం చేయాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నష్టం చేయాలి ఇది వాళ్ళ ఎత్తుగడ దాని కొరకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు 25 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అని చెప్తున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది వాస్తవమే అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వస్తున్నాడు అక్కడికి వచ్చే దమ్ముందా ఈటల రాజేందర్ గారు రండి మీరు మీరు మాత్రమే హిందువులు మీకు మాత్రమే హిందుత్వము మీకు మాత్రమే పవిత్రత అని చెప్పుకునే మీరు నిజాయిత్తో ఉంటే మనోడు ఉన్నాడు కదా ఆయన పేరు సంజయ్ పోయాడు యాదాద్రిలో పోయి తడివట్టతో కొట్టుకున్నాడు కదా అట్లా ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మీకు నిజాయితీతో చిత్తశుద్ధితో కనుక మీకు రాజకీయాల పట్ల ఒక మంచి అవగాహన ఉన్న నాయకుడి అయితే మీరు రండి చార్మినార్ దగ్గరికి రండి అక్కడ ఈరోజు రంజాన్ పవిత్ర దినం రెండవది అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యనగర్ ఈ నగరం పేరే భాగ్యనగర్ కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడికి రండి రెండవది ఏంటంటే ఈ పనికిరాని చెత్త బీజేపీని పట్టుకొని మీరు ఎక్కడి వరకు ఈదుతాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఒరే నాయన వాడు మన ఎవరు కేసీఆర్ జాకులు పెట్టినా కాంగ్రెస్ లేవదన్నారు కానీ మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టి లేపినా లేస్తలేరు రా భయ్ మీకు ఏమున్నది ఇక్కడ ఎవడో పనికిరానోడు సలహా ఇస్తే పోయి ఆ బీజేపీలో జాయిన్ అయినావు నువ్వు గెలిచిన తర్వాత రాజకీయమే ఉండదు నీది అనుకున్నాము గదే జరుగుతున్నది ఎట్ల నిన్ను ఎక్స్పెల్ చేయాలి వాళ్ళని చెప్పి వాళ్ళు ఉంటే నీకేదో ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే నాకేదో పేరు వస్తుంది లేకపోతే అమిత్ షా కాడ మోడీ కాడ మాకేదో పేరు వస్తుంది అని చెప్పి ఒక నీతి మారిన ఏమంటారు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నీ ప్రభయం పెరగదు సహచర ఉద్యమ నాయకునివి టీఆర్ఎస్లో బాధితునివి ఇప్పుడు బీజేపీకి పోయి కూడా బాధితునివి అయినావు నీ బాధ అసలు సమాజానికి అవసరం లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ నష్టం చేయడానికి నువ్వెందుకు ఈరోజు కంకణం కట్టుకున్నావు అంటే ఏంది
ఏది ఏమైనా సరే నా స్టేట్మెంట్స్ వల్ల నేను చర్చలో ఉండాలని ఒక రచ్చ తప్పితే దీంట్లో ఒకటి కనబడట్లే ఇంత స్థాయి ఉన్న నాయకుడు అని చెప్పి టిఆర్ఎస్ లో రెండో శ్రేణి అని చెప్పి ఇడికొచ్చిన తర్వాత శతకోటి బోల్డింగాలలో నువ్వు ఒక బోల్డింగమైనవాడా అసలు బీజేపీని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడన పట్టించుకుంటున్నాడా ఎందుకు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ ని తీసుకొచ్చిందో ఎన్నోసార్లు చెప్పినాం మేము బీజేపీని లేపడానికి కేసీఆర్ పని కట్టుకొని ముందుకొస్తాడు ఎందుకంటే ఆయన 50-25-25 ఫార్ములా సిద్ధిపేట స్ట్రాటజీ అంటాం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలంటే ఇంకో ప్రతిపక్షాన్ని లేపడం అనేది ఆయన సిద్ధిపేటలకు ఓడిపోయిన గారి నుంచి ఉన్న కథ ఇదంతా ఇది దేశంలో కూడా చేయాలనుకుంటాడు ఇక్కడ కూడా ఈ పార్టీని కూడా ఇక్కడ బీజేపీని లేపేది అందుకే కాబట్టి నీలాంటి బకరాగాలు దాంట్లో పోయి పెద్దగా ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తామని చెప్తే ఎవరు కూడా నమ్మరు ఈ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుపోయి అక్కడ ఏమంటారు చుట్టబండలాగా పడేసిన పరిస్థితి చివరికి డికే అర్న గారి నుంచి మొదలు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచో బీజేపీలో పోయిన వాళ్ళకు ఏమొరిగిందయ్యా అంటే వాళ్ళు చస్తారు బీజేపీ బతుకుతుంది ఏదో వెనకట్టుకుండగా శాస్త్రం ఆ విధంగా కానీ నేను అంటున్నా ఇలా బీజేపీకే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు కొట్టాడాల్సింది కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు అబాండాలు వేయాల్సింది ఇలా మీ యొక్క అక్రమ పొత్తునో అక్రమ సంబంధమో అక్రమ వ్యవహారమో బట్టబయలైతున్నది కదా 2009 లో సిబిఐ పిఎఫ్ స్కామ్ మీద సహారా స్కామ్ మీద కేసీఆర్ మీద పెట్టిన కేసు ఎందుకు కొట్టేసింది ఎవరికి తెలియకుండా కొట్టేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది బీజేపీకి ఇలా పనికిరాని ఒక ఏంటిది అది లిక్కర్ స్కామ్లో కవిత సాక్షిగా ఉంటే ముద్దాయన చేసిండు సంతోషం ఆమెను ఒక వారం 10 రోజులు నేషనల్ స్టార్ చేసిండు సంతోషం కేజ్రీవాల్ని కూడా ఇలా దాంట్లో ఇన్క్లూడ్ చేసిండు సంతోషం కానీ ఇలా మిషన్ కాళేశ్వరం కాళేశ్వరంలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది భగీరథలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది కాకతీయ మీద జరిగిన అక్రమాల్లో మీకు స్టాండ్ ఏంది ధరణితో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం దండుకుంటుంటే మీ స్టాండ్ ఏంది ఈరోజు మీరు కాంగ్రెస్ మీద అబాండాలు వేయడానికి కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెగబడింది అంటానికి నేను అంటున్నా 18,000 కోట్లు నాకు వచ్చినాయని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పిండు కదా ఇలా మీకంటే అక్రమార్కులు ఎవరు బీజేపీ కంటే అక్రమార్కులు ఎవరు కాబట్టి ఎవరో చెప్పిన పనిని ఎవరో చెప్పిన టాస్క్ని ఎవరో చెప్పిన అంశాలని తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి మసక చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే ఇలా మా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ మరొకవైపు బట్టి గారి పాదయాత్ర కానీ రెండు రకాలుగా మా పార్టీకి మేలు జరుగుతున్నది మేలు జరుగుతున్న ప్రతిసారి బీజేపీ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్కే నష్టం చేస్తుంది ఇలా ఏలేటి మహేశ్వర రెడ్డిని తీసుకున్నారు అసలు ఏమైనా కారణం ఉందా ఏలేటి మహేశ్వర రెడ్డి పోవడానికి ఏమైనా కారణం ఉందా పోతే ఏమైనా నష్టం ఉందా మాకు కానీ మాకే నష్టం చేయాలని చూస్తారు ఇలా టిఆర్ఎస్ పార్టీని మాత్రం కూల్గా ఉంచుతారు ఎందుకంటే రేపటి రోజున ఏది ఏం జరిగినా టిఆర్ఎస్ అన్న లబ్ధి పొందాలే టిఆర్ఎస్ మేమన్న లబ్ధి పొందాలా తప్పితే మరొకటి కాదు ఇది వాళ్ళ యొక్క ఎజెండా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నష్టం చేయడానికి మీరు ప్రణాళిక వేసిండ్రో బీజేపీ మిత్రులు మాకు తెలుసు ఇప్పుడు కూడా జేడిఎస్ను ఎంఐఎంను కలిపింది ఇవాళ కర్ణాటకలో దానికి ఫండ్ చేస్తున్నాడు మొదటగా ఏం చేసిండు 500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశ ఎర్ర చూపితే అది బయటికి రాగానే ఇట్లా కాదని బీఆర్ఎస్ను పోటీకి అనుకున్నాడు బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు మళ్ళీ జేడిఎస్ను దాన్ని కలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ మీరు ఎన్ని శకలు పడ్డా ఎన్ని నాటకాలు ఆడినా బీజేపీ పార్టీ లేవకపోగా చచ్చిపోతున్న టిఆర్ఎస్ను బతికించే మీ ప్రయత్నాన్ని ఎవడు కూడా తెలంగాణ సగటు తెలంగాణ వాది హర్షించరు ఆయన బీఆర్ఎస్ అని రోజు తెలంగాణ భవన్లో మహారాష్ట్ర వాళ్ళతో మీటింగు ఛత్తీస్గఢ్ వాళ్ళతో మీటింగ్ చేస్తున్నాడు ఆయన తెలంగాణ క్షేత్రం వదిలి పారిపోయింది కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీనే మీకు మీ మీద కోపం ఎందుకుందంటే ఇలా రాహుల్ గాంధీ గారి రూపంలో ఈ దేశంలో పార్టీ పునరుజ్జీవమే కాకుండా రేపు అధికారంలోకి వస్తుందని ఒక భయం ఉన్నది అది తెలంగాణకు కూడా ప్రభావితం అయ్యిద్దని ఒక భయం ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ తర్వాత బీజేపీ సంబరాలు చేసుకుంటుంది ఇక్కడ కూడా ఎందుకంటే మేము వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ రావద్దు
కాంగ్రెస్ చతికిలబడాలనే ఒక ఎత్తుగడ ఉన్నది. దానికి ఈటల రాజేందర్ ఎలా ఒక బలి పశువుగా నాకు కనబడుతున్నా ముందు. మీరంటే ఉద్యమంలో ఒక గౌరవం ఉండేది, లేదంటే ఒక రాజనీతిజ్ఞుడు, అదేంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిండు, లెఫ్ట్ భావజాలం ఉన్నదనే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా లుంపెన్గా మారినవు రాజేందర్ గారు. మీరు లుంపెన్గా మారి ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల నువ్వు తెలంగాణలో ఒక చీపెస్ట్ పొలిటీషియన్గా మారుతున్నావు. ఇది ఇది ఆత్మపరిశీలన చేసుకో. ఈ పరిశీలన ఎందుకు చేసుకోమంటున్నామంటే 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు, 18,000 కోట్లు కొనుక్కొని నా నాయకుడిని కొన్నావు. మేము అక్కడ ఇంకా బాధలో ఉన్నాం. గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన చరిత్ర చూసినాం. ఇలా మీరు 270 కోట్లు పెట్టిండ్రు, ఆయన 300 కోట్లు పెట్టిండ్రు. మీరు ఎవరు గెలిచిండ్రు, ఎవరు అనేదాన్ని పక్కన పెట్టు. నైతికంగా ఆడ కాంగ్రెస్ గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ సక్సెస్ అయింది. ఓటుకు 6,000 రూపాయలు ర్యాటిఫై చేసిండ్రు. ధనస్వామ్యంగా మార్చడానికి బీజేపీ దేశం మొత్తం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఖూని చేస్తుందో అదే రకంగా ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ కూడా చేస్తున్నది. మీరిద్దరు తోడు దొంగలని చెప్తున్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము టీఆర్ఎస్తో కొట్లాడుతుంటే మీరు మమ్మల్ని మాతో కొట్లాడుతున్నారు, మా మీద బురద తల్లుతున్నారు. కాబట్టే ఇవాళ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పింది. అది చివరగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తా మిత్రులారు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావడానికి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించింది వాస్తవమా కాదా? నిన్ను ఎవడు బీజేపీకి పంపించింది? అన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడానికి నువ్వు సిద్ధపడ్డ తర్వాత నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి అక్కడ నీ మీద ఏమో అక్రమ కేసులు పెడతారని చెప్పి నీ యొక్క వ్యక్తిగత స్వార్థంతో నువ్వు బీజేపీలోకి పోయినావు. నేను అంటున్నా ఈరోజు ఆ బీజేపీలకు పంపించిన నాయకుడు ఎవరని నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఇప్పుడు ఆ బీజేపీలో ఆ నాయకుడు నిన్ను ఏం చేస్తుండో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. చీపురు పుల్ల కంటే చీప్గా చూస్తున్నారు నిన్న అక్కడ. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు వస్తానని చెప్తే కాంగ్రెస్ పార్టీకి వస్తే కొట్లాడితే కూడా ఓడిపోయినా కూడా నీకు గౌరవం ఉంటుండే, గెలిచినా కూడా అక్కడ అప్రతిష్ట అగౌరవం తప్పితే ఇంకొకటి ఉన్నదా? ఇప్పటికైనా మారి వస్తారనే ఆలోచన మాకుండే, ఎవరైనా బీజేపీ ఖాళీ చేసి ఇక్కడికి వస్తారని ఉండే. కానీ మీకు ఎవడో చెప్తుండవు తలకు మాసినోడు, ఇంకా బీజేపీలో నీకు అవకాశాలు ఉంటాయి, నీకు పెరుగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విమర్శించు. ఇమ్మ నాకు అర్థం కాదు, ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన ప్రతిోడు హీరోకి ఆర్డర్ అయ్యి, రేవంత్ రెడ్డిని గుడ్డిగా విమర్శిస్తే ఎవడు ప్రతి ఓడు హీరో కాడు. ఇలా మా నాయకత్వం బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి గారు అయితే, రేవంత్ రెడ్డి గారిని విమర్శించి కాంగ్రెస్ను విమర్శిస్తే మేమేదో పెద్ద గొప్ప నాయకులం అనుకొని ఏ పార్టీ ఓడు అనుకున్నా, ఎవరనుకున్నా కూడా వాళ్ళకు ఒక హెచ్చరిక. అది ప్రజల మనిషిగా రేవంత్ రెడ్డిగా ఎదుగుతున్నాడు. కారణం కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు సీరియస్గా చూస్తున్నారు. ఉత్తర తెలంగాణ సైతం, నేను ఈ మధ్యకాలంలో 2-3 ప్రాంతాలు తిరిగి వచ్చిన ఉత్తర తెలంగాణలో, ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న స్థితి నుంచి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నందుకే ఇలా రేవంత్ రెడ్డి గారిని నాయకునిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండడం వల్ల తనకు ఒక విలువ గౌరవం పెరిగింది. దాన్ని మీరు ఎంత తగ్గించాలని చూస్తే అంతకంతకు పెరుగుతా తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ చీప్ ఈ రాజకీయాలు మానుకోండి. ముఖ్యంగా నేను చూసిన నిన్న మా రాజగోపాల్ రెడ్డి గారు ఏదో ప్రైవేట్ యూట్యూబ్ ఇంటర్వ్యూకి ఇచ్చుకుంటూ మా ఎంకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి, ఆ ఆశలేం పెట్టుకోకండి. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడతాడు. అవసరమైనప్పుడు భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అంతర్గత అంశాలతో కొంత వ్యతిరేకించినట్టు కనపడ్డా ఆయన కల్ట్ కాంగ్రెస్గా వెంకరెడ్డి గారు ఇక్కడ ఉండడానికి అన్ని విధాలా ఆయన సమర్థంగా చూసుకున్న తర్వాతనే ఆయన మాట్లాడుతున్న తీరును మీరు చూడండి. కానీ ఉత్తవేగ్గా స్టేట్మెంట్ ఇచ్చి మా అన్న కాబట్టి, రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెంకరెడ్డి గారు వస్తారని చెప్పి ఈ దివాలకోరు ప్రకటనలు మానుకోండి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక, కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలు తెలిసినాక కూడా మీరు అట్లా మాట్లాడడం అనేది అది వెంకటరెడ్డి గారి మీద ఒక రకంగా నష్టం చేయడానికి తప్పితే మరొకటి కాదు. బీజేపీ ఎన్ని రకాల కుట్రలు చేసినా, ఎన్ని రాజకీయాలు చేసినా దేశంలో నఫరత్ జోడో భారత్ జోడో అన్న
రాహుల్ గాంధీ గారి యొక్క మాట దేశం కాదు ప్రపంచం మొత్తం విన్నది. దేశంలో ప్రజాస్వామ్య హరణం మీద ఐక్యరాజ్య సమితితో సహా ప్రధానమైన దేశాలన్నీ స్పందించిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు భారతదేశం యొక్క ప్రజాస్వామికవాదులు ఆలోచిస్తున్నారు. అక్కడ బీజేపీ రాహుల్ గాంధీని ఏమీ చేయలేదు. అట్లనే మీరెన్ని కుట్రలు చేసినా బీజేపీ బీఆర్ఎస్ రోజు ఏమంటారు ఓట్ల మీద అని ఇంకేదో ఉద్యోగాల మీద అని ఏదో టీఎస్పీఎస్ లీగ్స్ మీద అని మీరు ఎంత కొట్లాడినా మీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ను తెలంగాణ ప్రజలు ఏం గమన మిమ్మల్ని ఏం పట్టించుకోరు. కాబట్టి మీరు ఎన్ని చేసినా ఇక్కడ ఎలాంటి అభాండాలు వేసినా రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం చేయలేరు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకులుగా ఎదుగుతున్నారు. మీలాంటి చీపెస్ట్ పొలిటీషియన్స్తోనో చీపెస్ట్ కామెంట్స్తోనో వాళ్ళ ప్రభ తగ్గదు. కానీ మీకు దమ్ముంటే లేదంటే ఇంకా దమ్ముంటే అంటే ఏదో రెచ్చగొచ్చినట్టు ఉండొచ్చు. మీకు రాజకీయ చిత్తశుద్ధి ఉంటే రండి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ చూసుకుందాం. అక్కడ మీరు నిజాయితీ పరులైకో మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ ముందు తెలుసుకోండి. లేకపోతే మాత్రం ఈటల రాజేందర్ గారు ఒక రాజకీయ వ్యభిచారిగా మేము ప్రకటించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారికి హెచ్చరిక చేస్తున్నాం.